Hi friends, welcome to my channel. ఈ రోజు మనము హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్ గా వచ్చేటువంటి మిల్క్ పౌడర్ ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ ని తీసుకోండి. నాన్ స్టిక్ పాన్ ని తీసుకొని అందులో ఒక లీటర్ పాలని వేసుకోండి. ఈ లీటర్ పాలని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఈ పాలల్లో పాలు మొత్తం ఇంకిపోయి క్రీమ్ మాత్రమే మిగిలిపోయేంత వరకు వేడి చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి క్రీమ్ మాత్రమే ఉండిపోవాలి. మొత్తం పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు మనము పాలని వేడి చేసుకుందాము. చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనము మొత్తం పాలు ఇంకిపోయాయి. దీన్ని మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాం క్రీమ్ ని. ఈ క్రీమ్ ని ఒక ప్లేట్ లోకి వేసుకొని చల్లారబెట్టండి. మొత్తాన్ని కూడా డ్రైగా అయ్యేంత వరకు ఈ క్రీమ్ ని డ్రై చేయండి. చూడండి, ఈ విధంగా డ్రైగా అయిపోవాలి. డ్రైగా అయిపోయిన దీన్ని తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి. ఈ మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ చేసుకోండి. దీన్ని ఇప్పుడు క్యాప్ పెట్టుకొని మిక్సీ చేసుకోండి. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ ని వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్ గా వచ్చేటువంటి మిల్క్ పౌడర్ ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఒక బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునేటువంటి మిల్క్ పౌడర్ ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.